మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో రాజేంద్ర నగర్ నుంచి తాను పోటీ చేస్తున్నానంటూ ప్రకటించారు. సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నుంచి పోటీ చేస్తారని చెప్పారు. అయితే ప్రస్తుతం రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేగా ప్రకాష్ గౌడ్ ఉన్నారు. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవుతోస్తున్నారు. 2009, 2014, 2018లో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆ స్థానంలో నేను పోటీ చేస్తున్నాను అంటూ కార్తిక్ రెడ్డి ప్రకటించడం సంచలనంగా మారింది. ఆయన నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తే నేను చేసుకుంటా, నాకు ఒక సీట్ అని వదలండి అని ఆమెను చేసుకుంటా పోతే మళ్ళీ నేనే పోటీ చేస్తాను. తను మహేశ్వరం నియోజకవర్గమే పోటీ చేస్తారు. ఆయన నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తే నేను చేసుకుంటా, నాకు ఒక సీట్ అని వదలండి అని ఆమెను చేసుకుంటా పోతే మళ్ళీ నేనే పోటీ చేస్తాను. తను మహేశ్వరం నియోజకవర్గమే పోటీ చేస్తారు. ఆయన నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తే నేను చేసుకుంటా, నాకు ఒక సీట్ అని వదలండి అని ఆమెను చేసుకుంటా పోతే మళ్ళీ నేనే పోటీ చేస్తాను. తను మహేశ్వరం నియోజకవర్గమే పోటీ చేస్తారు. ఆయన నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తే నేను చేసుకుంటా, నాకు ఒక సీట్ అని వదలండి అని ఆమెను చేసుకుంటా పోతే మళ్ళీ నేనే పోటీ చేస్తాను. తను మహేశ్వరం నియోజకవర్గమే పోటీ చేస్తారు.